హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దామండి. సో మనం ఏమైతే మీకు ప్రతిరోజు వీడియోస్ రూపంలో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందో, సో ఇవన్నీ కూడా ఎగ్జామినర్కి ఏం అవసరమో అది అందించడం జరుగుతుందండి. సో మాకు తెలిసినవి కాకుండా ఎగ్జామినర్కి ఏం కావాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కరెంట్ అఫైర్స్ రావచ్చు, సో ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొచ్చాయి అని బేస్ చేసుకొని అనాలసిస్ చేసిన తర్వాతే మీకు ఇక్కడ ప్రతి కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫ్రీ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అంతేగాని నాకు తెలిసిన కరెంట్ అఫైర్స్, నాకు తెలిసిన కరెంట్ అఫైర్స్ని బాగా మీ ముందు సో మిమ్మల్ని ఏదో మెప్పించడం కోసం కాదండి. సో మీరు మీ అందరికీ తెలిసింది, సో కరెంట్ అఫైర్స్ అనేవి జనరల్గా మనకి కీ రోల్ పే చేస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో మనము ప్రతి వీడియోలో కూడా ప్రీవియస్ పేపర్లో ఇలా అడిగారు, ఇలా వచ్చినాయని చెప్పేసి ప్రూఫ్తో సహా మీకు చెప్పడం జరుగుతుందండి. సో అంతే తప్ప సో ఏదో మనకు వచ్చిందని చెప్పేసి అలా చెప్పడం అలాంటి ఇన్స్టిట్యూట్ కాదండి. సో మీరు కావాలంటే ఒకసారి కూడా ప్రీవియస్ పేపర్ను కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా మనం అందించేవి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు అందించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా కానీ ప్రతిరోజు మిమ్మల్ని నోట్స్ చేసుకోమని కూడా మనం చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ మనకి అల్టిమేట్గా మన సొంత నోట్స్ అనేది ఉండాలి. సో మన సొంత నోట్స్ ఉన్న తర్వాత సో మనం తర్వాత ఏదైనా ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాలి తప్ప బేస్ మనకంటూ ఒక నోట్స్ ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మనమే చెప్పడం జరిగింది షామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. సో ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ రానున్న ఎనీ పోటీ పరీక్షల్లో ఉండి, ఏ పోటీ పరీక్షలైనా సరే మీకు ఖచ్చితంగా ఇవి యూస్ఫుల్గా ఉపయోగపడతాయి. కాకపోతే ప్రతిరోజు వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే చెప్తున్నామో సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాలండి. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో మనకి స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే స్వలింగ సంపర్కులు అంటే గే మ్యారేజెస్ అనేవి కొన్ని కొన్ని కంట్రీస్లో లీగలైజేషన్ చేశారు, చట్టబద్ధత కల్పించారు. ఆ చట్టబద్ధత కల్పించిన దేశాలలో అమెరికా, ఇటీవల కాలంలో అమెరికా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, క్యూబా కానివ్వండి, ఇలా దగ్గర దగ్గరగా 50 దేశాల దాకా స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధతం చేశాయండి. సో దీంతో భాగం మనం చూసినట్లయితే మన ఇండియా స్టాండ్ ఏంటి అని చెప్పేసి చాలా హైకోర్టుల్లో పిలుపు పట్టడం జరిగిందండి. అంటే మన భారతదేశంలో కూడా సో ఇలాంటి స్వలింగ సంపర్కులకు చట్టబద్ధంగా ఉండాలి వివాహాలు అని చెప్పేసి చాలా హైకోర్ట్స్కి వినతులు వెళ్ళినాయి. సో ఈ వినతులన్నీ విని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ఏదైతే ఈ యొక్క స్వలింగ సంపర్కులకు సంబంధించి ఇది మా పరిధిలో లేని అంశము, దీని మీద చట్టం చేసే అధికారం పార్లమెంటుకే ఉంది, మేము పార్లమెంటుకు పంపిస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది. సో మనం రాబోయే ఎగ్జామ్స్లో దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని చెప్పేసి అంటారండి. సో కరెంటు పాలిటీ కింద కూడా మనం లింక్ చేసుకొని చదువుకోవచ్చు. ఇలాంటివి కొన్ని జడ్జిమెంట్స్, కొన్ని ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అంతకుముందు మనం చూసినట్లయితే డిమానిటైజేషన్ గురించి కానీ, అదేవిధంగా 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి కానివ్వండి, ఇటీవల వెరీ రీసెంట్గా ఏదైతే మనకి విడాకులకు సంబంధించి 6 నెలలు ఆగవలసిన అవసరం లేదు, సో మనకి ఎమ్మటే తీసుకోవచ్చు అని చెప్పిన జడ్జిమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా హిండన్బర్గ్కు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కానివ్వండి. సో అదేవిధంగా ఇలాంటివన్నీ ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో 1 or 2 bits మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఆ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరి యొక్క తీర్పునిచ్చారు, దానికి ఎవరు హెడ్గా ఉన్నారు అని చెప్పేసి అలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాగా ఈ దీనికి సంబంధించి స్వలింగ సంపర్కులకు సంబంధించి కూడా సో మన భారతదేశంలో అండి ఇప్పటికీ పార్లమెంటుకి అధికారం ఉందని చెప్పేసి పార్లమెంటుకి పంపించారు. పార్లమెంటు కూడా ఆయా రాష్ట్రాలకు బిల్లును పంపించిందండి. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి, మీరు ఎస్ అంటారా నో అంటారా స్వలింగ సంపర్కులకి అని చెప్పేసి నిన్న రాష్ట్రాలకి ఈ యొక్క ఏదైతే బిల్లు ఉంటుందో దీన్ని పంపించడం జరిగిందండి. సో ఈ యొక్క అంశాన్ని సో మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సో పక్కన తెలంగాణ కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, ఇలా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇలాంటి చట్టానికి మేము వ్యతిరేకము అంటే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత కల్పించవలసిన అవసరం లేదు అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు చెప్పాయి. కొన్ని రాష్ట్రాలేమో మాకు కొంత టైం కావాలి ఆలోచించుకొని చెప్తాము అని చెప్పేసి కొన్ని అన్నాయి. సో ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి. సో అక్కడ దాకా గుర్తుంచుకోండి. అయితే దీని మీద ఏ జడ్జిమెంటు అంటే ఈ యొక్క
తీర్పును, ఏ జడ్జిమెంట్ అనేది విడుదల చేసింది, ఆ యొక్క ధర్మాసనంలో ఎవరు జడ్జెస్గా ఉన్నారు అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విషయం గురించి మనం చూద్దామండి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ ముగిసింది. సో 10 రోజులుగా పాటు విచారణ చేపట్టారని చెప్పేసి, సో దీంట్లో ఉన్నటువంటి జడ్జెస్ అండి, సో మనకి కే కౌల్ కానివ్వండి, జస్టిస్ ఎస్ఆర్ భట్, హిమా కోహ్లీ అండ్ జస్టిస్ నరసింహ అనే వారు సో దీంట్లో ఉన్నారండి. సో ఈ యొక్క జడ్జిమెంట్కి నాయకత్వం వహించింది ఎవరు అంటే డివై చంద్రచూడ్ గారండి. ప్రజెంట్ మనకి 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి వ్యక్తి డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి నేతృత్వం వహించింది డివై చంద్రచూడ్. దాంట్లో ఉన్న సభ్యులు జస్టిస్ కౌల్, జస్టిస్ భట్, జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ నరసింహ అనే వ్యక్తులు సో ఈ యొక్క తీర్పుని వెలువడటం చేయింది. ఏమని వెలువరించారు, సో ఇది పార్లమెంట్కే ఉంది, మేము పార్లమెంట్కే వదిలేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. సో ఇది చదువుతున్నప్పుడే ప్రీవియస్ కొన్ని జడ్జిమెంట్స్ అనేవి మీకు ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారండి, అవి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అంతే. సో ఏదైతే మనకి ఈడబ్ల్యూఎస్ అంటే 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సో ఇవ్వటం కరెక్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో ఎవరైతే యూయూ లలిత్ కానివ్వండి, రవీంద్ర భట్ కానివ్వండి, ఇది విరుద్ధము, ఈ 10% ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయాన్ని చెప్పారు. దాంతోపాటుగా ఒక ముగ్గురు మహేశ్వరి కానివ్వండి, త్రివేది కానివ్వండి, పార్దీవాలా కానివ్వండి, వీళ్ళ ముగ్గురు 10% ఇవ్వచ్చు, తప్పేం లేదు అని చెప్పేసి అన్నారు. అంటే 3:2 రేషియోలో, అంటే ముగ్గురేమో అనుకూలంగా, ఇద్దరేమో మనకి ప్రతికూలంగా సో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఒకటి గుర్తుంచుకోండి, ఆల్రెడీ మీరు నోట్స్ కూడా తయారు చేసుకున్నారు, ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ జడ్జిమెంట్ అండి, ఏదైతే మనకి 10% రిజర్వేషన్ ఉంటుందో, సో మనకి మహేశ్వరి, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలా అనుకూలంగా, అంటే 10% సబబే అని చెప్పేసి అన్నారు. బట్ అప్పుడున్నటువంటి యూయూ లలిత్, 49వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి, ఇతను కానివ్వండి, రవీంద్ర భట్ కానివ్వండి, 10% ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు తీర్పుని చెప్పడం జరిగింది. బట్ మెజారిటీ వీళ్ళదే కాబట్టి సో సుప్రీంకోర్టు కూడా 10% ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నది. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దీ, డిమానిటైజేషన్ అని చెప్పేసి అంటామండి, దీనికి కూడా 4:1 అంటే 4 జడ్జెస్ ఏమో దానికి అనుకూలంగా ఓటేశారు, ఒకళ్ళేమో డిమానిటైజేషన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా దానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది చూస్తే మనము నాగరత్నం అని చెప్పేసి ఒక లేడీ అండి, సో ఆమె ఒక ఆమె అగనెస్ట్గా ఏదైతే డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు కరెక్ట్ కాదు అని చెప్పేసి సో ఆమె యొక్క అభిప్రాయాన్ని వెల్లడం చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చినటువంటి అబ్దుల్ నజీర్ ఉన్నారో, సో అతను ఈ యొక్క డిమానిటైజేషన్కి నాయకత్వం వహించాడండి. అంటే ఈ యొక్క జడ్జిమెంట్లో అతని నేతృత్వంలోనే జరిగింది. సో మనకి ఏదైతే మనకి అబ్దుల్ నజీర్ కానివ్వండి, గవాయి కానివ్వండి, బొప్పన్న కానివ్వండి, అదేవిధంగా రామసుబ్రహ్మణ్యం కానివ్వండి, వీళ్ళ నలుగురు డిమానిటైజేషన్ కరెక్టే, మంచిదే అని చెప్పేసి జడ్జిమెంట్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియటం జరిగింది. బట్ ఒక నాగరత్నం మాత్రం దానికి అగనెస్ట్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా మీరు కవర్ చేశారు, సో ఇది కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. సో అదేవిధంగా మనము 2 డేస్ క్రితం అండి, వివాహాలకు సంబంధించి ఏదైతే విడాకులు ఉంటుందో, ఈ విడాకులకు సంబంధించి 6 నెలలు కూడా ఆగవలసిన అవసరం లేదు. వధువు వరులు అంటే ఎవరైతే భార్య భర్త ఇద్దరు మాకు విడాకులు సమ్మతమే అని తెలిస్తే సో మరుక్షణమే సో దానికి సంబంధించి విడాకులు ఇవ్వవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఆ విచక్షణ అధికారం ఉందని ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 1 తెలుపుతుంది అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్ని కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఆ జడ్జిమెంట్ని ఎవరు దీనికి ప్రాతినిధ్యం వహించారు, ఆ జడ్జిమెంట్ దేనికి సంబంధించింది, ఎవరు దాంట్లో మెంబర్స్ అంటే ఇక్కడ మనం చూస్తే జస్టిస్ కౌల్ అనే వ్యక్తి ఈ యొక్క ధర్మాసనానికి నాయకత్వం వహించడం జరిగింది. ఈ కౌల్ ప్లేస్లోనే మనకి ఈ కౌల్తో పాటుగా ఏదైతే మనకి సంజీవ్ ఖన్నా కానివ్వండి, సో మనకి ఓకా కానివ్వండి, విక్రమ్ నాథ్ కానివ్వండి, అదేవిధంగా మహేశ్వరి కానివ్వండి, వీళ్ళు కూడా ఈ యొక్క జడ్జిమెంట్స్లో పాల్గొనడం జరిగిందండి. సో రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి అంటారు. 3 ధర్మాసనం అంటే 3 ఉంటారండి, ఇది మీ అందరికీ తెలిసింది, పాలిటీలో చదువుకునే ఉంటారు. సో వీళ్ళు దీనికి ఏదైతే దీనికి ఈ యొక్క ధర్మ నేతృత్వం ఈ యొక్క ఏదైతే జస్టిస్ ఎస్కే కౌల్ అనే వ్యక్తి ఈ యొక్క నేతృత్వానికి నాయకత్వం వహించడం జరిగింది. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలండి. ఇది వచ్చేసరి వివాహ ఏదైతే మనకి
మనకి విడాకులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అండి. ఇది పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిందండి. ఇది ఈడబ్ల్యూసికి సంబంధించిందండి. ఈరోజు స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించిపై సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది అని అడిగితే, సో మనం ఏదైతే డివై చంద్రచూడ్ కానివ్వండి, కౌల్ కానివ్వండి, భట్ కానివ్వండి, సో హిమ కోహ్లీ కానివ్వండి, నరసింహన్ కానీ అనే పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో మీది కరెంటు పాలిటీలో కూడా వస్తుంది, దీన్ని లింక్ చేసుకొని చదువుకోండి అండి. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో కేరళలోని అన్ని జిల్లాలలో డ్రోన్ పోలీసింగ్ అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి జిల్లాకు కూడా డ్రోన్ పాలసీని తీసుకురావడం జరిగిందండి. అంటే ప్రతి జిల్లాలో కూడా వీళ్ళు డ్రోన్ మానిటర్ చేస్తూ ఉంటారు ఈ పోలీసులు. సో నిఘూ వ్యవస్థలాగా ఉంటుందన్నమాట. ఏమైనా అక్రమంగా వేరే దేశానికి సంబంధించిన కానివ్వండి, అంటే వేరే ఏదైనా ఇల్లీగల్ డ్రోన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే అలాంటి డ్రోన్స్ను పసిగట్టి వాటిని నాశనం చేస్తాయి. సో అదేవిధంగా ఏదైతే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వ్యక్తులను డ్రోన్లు సహాయం ద్వారా ఆ కెమెరాల ద్వారా గుర్తించి వాళ్ళకు శిక్ష పడే విధంగా చేస్తుంది. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారిగా అండి ప్రతి జిల్లాకి, మొత్తం 20 జిల్లాలు ఉన్నాయండి కేరళలో, మొత్తం ఆ 20 జిల్లాలకి ఖచ్చితంగా ఈ డ్రోన్స్ అనేవి పంపిణీ చేయడం జరిగింది. సో దీనికి పినరయి విజయ్ గారు నిన్న నాయకత్వం వహించడం జరిగింది. సో దీన్ని మనం చూస్తే దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ అనే సిస్టమ్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎగ్జామ్లు అడుగుతారు, దట్ ఈజ్ కేరళ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సాఫ్ట్వేర్ను ఆవిష్కరించారు. సో దీంట్లో యాంటీ డ్రోన్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే మనకి ఇతర డ్రోన్లను గుర్తించడం, వాటిని నాశనం చేయడం, అదేవిధంగా ప్రత్యర్థుల డ్రోన్లు నాశనం చేయడం, అదేవిధంగా సైబర్ డ్రోన్లకు సంబంధించినటువంటి పనుల్లో ఇవి చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనకి యాంటీ డ్రోన్ సాఫ్ట్వేర్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అడగొచ్చు, లేకపోతే దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ అని చెప్పేసి తీసుకొచ్చింది ఏంటి అని చెప్పేసి అనొచ్చు. సో కేరళ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో డ్రోన్ సెక్టార్స్ అనేవి బాగా విస్తృత ప్రచారంలోకి రావడం జరిగిందండి. సో వివిధ రాష్ట్రాలలో యొక్క డ్రోన్ సేవల్ని బాగా ఉపయోగించుకుంటా ఉన్నారు. అట్లా మొట్టమొదటిసారిగా హెల్త్ కేర్ సెక్టార్లో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్స్ను ఉపయోగించింది అంటే మనకి ఉత్తరాఖండ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా డ్రోన్ పాలసీ అంటే ఒక పాలసీ విధానాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. అంటే డ్రోన్ పాలసీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అట్లా ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అనేది డ్రోన్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది. సో అదేవిధంగా డ్రోన్ స్కూల్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ తీసుకురావడం జరిగిందండి. ఈ మూడు కూడా దీనికి లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే హెల్త్ కేర్, సో ఏదైతే మనకి ఉత్తరాఖండ్ మొట్టమొదటిసారిగా లైక్ అంటే పెద్ద పెద్ద ఏదైతే హిల్ ఏరియాస్లో, సో మనకి ఏదైతే మనకి మెడిసిన్ కావాలన్నా సరే, లేదా ఏదైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లాలన్నా సరే, లేదా ఏమైనా కొంచెం ఆ హిల్ ఏరియాస్లో గర్భిణీస్ ఎవరైనా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా టెస్టులు చేయాలన్నా సరే, సో ఇలాంటివి ఎప్పటికప్పుడు మనకి ఏదైనా బ్లడ్ డొనేషన్ చేయాలన్నా, సో అలాంటి ఏవైనా అవయవాలను వేరే ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తరలించాలన్నా ఇలా ఒక హెల్త్ కేర్ డ్రోన్ పాలసీని తీసుకొచ్చింది ఫస్ట్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఉత్తరాఖండ్నే దేవభూమి అని చెప్పేసి కూడా అంటారు. ఇటీవల కాలంలో చమోలీ డిస్టిక్ అని చెప్పేసి వార్తలోకి వచ్చింది, క్రింద అక్కడ భూమి కృంగిపోవడం జరిగిందండి. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్లో వచ్చింది. ఏదైతే మనకి గంజాయి సాగును మొట్టమొదటిసారిగా 2017లో చట్టబద్ధత చేసిన రాష్ట్రం ఏదైనా ఉండదంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్. అదేవిధంగా మనకి పాలసీ ఫర్ డ్రోన్స్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ తీసుకొచ్చిందండి. పాలసీ ఫర్ డ్రోన్ అంటే అసలు డ్రోన్స్ ఎలా తయారు చేయాలి, ఎక్కడెక్కడ ఉపయోగించాలి, సో అని ఒక పాలసీని తీసుకొచ్చింది. అలా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రోన్ పాలసీని చట్టబద్ధంగా తీసుకొచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాము. సో ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ కూడా కెన్నాబీస్ అంటే మనకి గంజాయి సాగుకు చట్టబద్ధం చేసింది హిమాచల్ ప్రదేశ్ అండి. అదేవిధంగా సంజీవని అని చెప్పేసి ఒక స్కీమ్ని కూడా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఏదైతే మనకి పశువులు ఉంటాయో ఈ పశువులకు సంబంధించి మెడిసిన్ కానివ్వండి, సో అదేవిధంగా వ్యాక్సిన్స్ కానివ్వండి, సో ఇవన్నీ వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనము సంజీవని అనే స్కీమ్ని హిమాచల్ ప్రదేశ్ వారు తీసుకురావడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ డ్రోన్ స్కూల్ అని చెప్పేసి ఎవరైతే చిన్న చిన్న స్టార్టప్స్ కంపెనీస్ ఉంటాయో, సో ఎవరైతే డ్రోన్ కోర్సు చేయాలనుకుంటున్నారో, సో అలాంటి వ్యక్తుల కోసం మొట్టమొదటిసారిగా పైలట్ బేసిస్ కింద మధ్యప్రదేశ్ ఉంటుందో ఈ మధ్యప్రదేశ్లో ఇలాంటి స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ స్కూల్స్లో వాళ్ళకి డ్రోన్స్ మీద సో మనకి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ కోర్స్ లాగా ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు. అలా మొట్టమొదటిసారిగా ఫస్ట్ డ్రోన్ స్కూల్ ఎక్కడంటే గాల్వియర్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి ఈ మూడు కూడా మీరు దీనికి లింక్ చేసుకొని చదువుకోవాలండి. అదేవిధంగా మీరు పేరు వినే ఉంటారండి ఎకానమీలో పిఎల్ఐ
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. చాలా ఎగ్జామ్లో కూడా దీని అబ్రివేషన్ అడుగున్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద దగ్గరగా 2,00,000 కోట్ల రూపాయలు కేటాయించారండి. సో ఇది ఒక సబ్సిడీ స్కీమ్ లాగా కోవిడ్ సిచ్యువేషన్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద డ్రోన్ సెక్టార్కి అండి, సో 120 క్రోర్స్, 120 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో అంటే ఎవరైతే మన భారతదేశంలో డ్రోన్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయో, లేదా విడిభాగాలు తయారు చేసే కంపెనీస్ ఉంటాయో, లేదా ఆ డ్రోన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ను ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయో, వాటికి సబ్సిడరీ కింద వాటిని ప్రోత్సహించడంలో భాగంగా 120 కోట్లు ఖర్చు చేస్తామో అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అలా ఒక్కొక్క డ్రోన్ కంపెనీ, అంటే ఏది డ్రోన్ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ ఉంటుందో, గరిష్టంగా అట్లా 30 కోట్ల వరకు ఒక్కొక్క కంపెనీకి సబ్సిడీ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి, డ్రోన్ సెక్టార్ అనగానే. రైట్, ఇవన్నీ ఈరోజు వార్తల్లో నుంచి ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే విశాఖ పోర్టు మరోసారి ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి. మనం లాస్ట్ ఒక 4-5 డేస్కి సంబంధించి ఈ యొక్క విశాఖ పోర్టుకు హెడ్గా ఒక ఆయన అంగముత్తు అనే ఒక వ్యక్తి వచ్చారు అని చెప్పేసి మనం ఒక 4 డేస్ క్రితం కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, దీనికి ఒక అవార్డు వచ్చిందండి. సో ఇది ఏదైతే మనకి అక్కడ ఏదైతే ఈ యొక్క పోర్టు ఎగుమతులు దిగుమతులు బాగా జరిగినాయని చెప్పేసి, సో అక్కడ మంచి వాతావరణం ఉందని చెప్పేసి ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తారు. సో దీనికి సంబంధించి సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అవార్డు అని చెప్పేసి ఏదే దీనికి సంబంధించి సాగర్ శ్రేష్ఠ సమ్మాన్, సో 2023కి సంబంధించి ఈ అవార్డును విశాఖ పోర్టుకి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఢిల్లీలో ఏదైతే మనకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రుడు సర్బానంద్ సోనావాల గారి చేతుల మీదుగా విశాఖపట్నం నూతన చైర్మన్, సో పోర్టు చైర్మన్గా అంగమత్తు ఈ అవార్డును ఢిల్లీలో తీసుకున్నారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. సో అదేవిధంగా భారతదేశంలో మొత్తం 13 మేజర్ పోర్ట్స్ ఉంటాయండి. అంటే మేజర్ పోర్ట్స్ను రెగ్యులేట్ చేసేదైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం, అలా కాకుండా మైనర్ పోర్ట్స్ కానివ్వండి, సో కొంత ఇంటర్మీడియట్ పోర్ట్స్ కానివ్వండి, వీటిని రెగ్యులేట్ చేసేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేట్ చేస్తూ ఉంటాయనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మినిస్ట్రీ అండి. సో మనకి కేంద్ర రవాణా జలశాఖ మంత్రి శాఖ ఎవరు అంటే సర్బానంద సోనావాల అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇతని చేతుల మీదుగానే అంగమత్తు అనే వ్యక్తి విశాఖ పోర్టు దీనికి చైర్మన్గా ఉన్నారు ఇతను. సో ఇతను సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అనే పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే పాలనాధికారం ఢిల్లీ సర్కార్దే అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మరో చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని చెప్పేసి అంటారు. సో 8 ఏళ్లుగా వివాదం నలుగుతూ ఉందండి. అంటే ఢిల్లీ పరిపాలన విభాగంపై అధికారం ఎవరిది, కేంద్ర ప్రభుత్వానిదా, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వానిదా, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదా, లేదా కేంద్ర ప్రభుత్వానిదా అని చెప్పేసి 8 సంవత్సరాలుగా ఇష్యూ నలుగుతూ ఉంది. సో నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఏవైతే అక్కడ ఏదైతే మనకి పరిపాలనకు సంబంధించి, ఏదైతే న్యాయ వ్యవస్థకు సంబంధించి, శాసన అధికారాలకు సంబంధించి అధికారం అంతా సో అక్కడ లోకల్ ప్రభుత్వానిదే తప్ప కేంద్ర ప్రభుత్వానిది కాదు అని చెప్పేసి చెప్పింది. ఎవరైతే సివిల్ సర్వీస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, సో కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీ దాని కాదు, సో మీరంతా ఆ యొక్క శాసన వ్యవస్థకి, అక్కడున్న సీమకు మాత్రమే మీరు జవాబుదారీ తనంగా ఉండాలే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి స్పష్టం చేసింది సో నిన్న జడ్జిమెంట్లో అండి. సో అంటే అక్కడ ఏదైతే మనకి కొన్ని ఉంటాయండి, సో ఏదైతే మనకి శాంతి భద్రతలు కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, ల్యాండ్ ఇష్యూ భూమి కానివ్వండి, ఈ మూడు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇవి కాకుండా మిగతా ఏవైనా సరే సో మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అంటే పరిపాలనకు సంబంధించిన అంశాలను కానివ్వండి, అదేవిధంగా శాసనానికి సంబంధించిన అంటే చట్టాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉంటాయి తప్ప మనకి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎటువంటి అధికారాలు ఉండవు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్కి నాయకత్వం వహించింది ఎవరు, లేదా ఈ జడ్జిమెంట్లో ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది, అది కూడా ఇక్కడ మనం కవర్ చేయాలండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో దీనికి సంబంధించింది ఏదైతే మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ అండి, ప్రజెంట్ మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో వినయ్ కుమార్ సక్సేనా అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఈ వినయ్ కుమార్ సక్సేనా ఏదైతే ఈ యొక్క వినయ్ కుమార్ సక్సేనా ఉంటామో, ఈ యొక్క వినయ్ కుమార్ సక్సేనా ఈ యొక్క స్థానిక ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకే కట్టుబడి ఉండాలి తప్ప సో మిగతా వాటికి కాదు అని చెప్పేసి ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి 239 ఏఆర్
ఆర్టికల్ ప్రకారం అండి, 239 ఏఏ ఆర్టికల్ ప్రకారము ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనకి వినయ్ కుమార్ సక్సేనా అనే వ్యక్తి, సో ఆ యొక్క స్థానిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. సో ఇలా కాకుండా ఏవైతే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించని ఏదైతే కొన్ని అధికారులు ఉంటాయో వాటి మీద ఇతను అధికారం తీసుకుని విచక్షణ అధికారం ఉపయోగించాలే తప్ప, సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి తల దోర్చకూడదని చెప్పేసి కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 8 ఏళ్ల వివాదానికి సో ముగింపు పలికింది అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన జడ్జిమెంట్ని ఎవరు ఇచ్చారని ఎగ్జామ్లు అడిగితే దీనికి డివై చంద్రచూడి గారే నాయకత్వం వహించడం జరిగిందండి. సో దీంట్లో రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న సభ్యులు ఒకసారి చూస్తే మనము, సో జస్టిస్ షా కానివ్వండి, కృష్ణ మురారి కానివ్వండి, హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహన్ అనే వ్యక్తులు సో దీంట్లో జడ్జి ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో ఉండటం జరిగిందండి. ఫస్ట్లో ఇందాల మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానివ్వండి, డిమానిటైజేషన్ కానివ్వండి, ఏదైతే మనకి విడాకులకు సంబంధించి కానివ్వండి. సో అదేవిధంగా ఇప్పుడు దీనికి మనం చూసినట్లయితే ఏదైతే మనకి సుప్రీంకోర్టు అంటే ఏదైతే ఢిల్లీ పాలనలో సో ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెప్పేసి తీర్పును కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీరు కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎన్ఐఐఎఫ్ఎల్ అపాయింట్స్ ద రాజీవ్ ధార్ యాజ్ అ ఇంటర్మ్ సిఇఓ అండ్ ఎండి. సో దీనికి సంబంధించి ఎన్ఐఐఎఫ్ఎల్ అని చెప్పేసి ఏదైతే మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి. ఇలాంటివి కూడా ఎగ్జామినర్ ఎక్కువగా అబ్రివేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఒక పాయింట్ అంటే ఒక మార్క్గా రావడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో మనకి ఫండ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి హెడ్గా మనకి రాజీవ్ ధర్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇదేంటి సార్ అంటే ఇది ఒక ఫండ్ మేనేజర్ అండి. అంటే సో భారతదేశ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఫండ్ మేనేజర్ ఇది. ఇది ఏం చేస్తుంది, ఏదైతే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ అంటారండి, అంటే మూలధనం, ఈ యొక్క మూలధనం ఎక్కడెక్కడ పెట్టొచ్చు, ఎక్కడెక్కడ లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ఇది వర్క్ చేస్తూ ఉంటుంది కొంత ఫండ్ మేనేజర్ కూడా అనమాట. సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి దీన్ని 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైగా ఉంది. సో ప్రీవియస్ మనకి సుజాయ్ బోస్ అనే వ్యక్తి ఉన్నారు. ఈ సుజాయ్ బోస్ ప్లేస్లోకే టెంపరీగా మనకి ధార్ అనే వ్యక్తి వచ్చారండి, రాజీవ్ ధార్ అనే వ్యక్తి వచ్చారు, గుర్తుంచుకోండి. దీని అబ్రివేషన్ కూడా చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి, బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఎస్ఎస్సీలు అడుగున్నారు. సో మనం కూడా కరెంట్ ఎకానమీలో ఈ యొక్క అబ్రివేషన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి రాధేంద్ర రామన్ ఐ న్యూ చైర్మన్ ఆఫ్ కోల్కటా పోర్ట్. సో మనకి కోల్కటా పోర్ట్కి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారండి. సో మనం నేను ఇందాలు చెప్పుకున్నామండి. సో విశాఖపట్నం పోర్టు కొత్తగా ఒక చైర్మన్ వచ్చారు, అంగమత్తు అనే వ్యక్తి వచ్చారండి. ఇప్పుడు కోల్కటా పోర్టుకి మనకి రతేందర్ రామన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి ఈ యొక్క రతేందర్ రామన్ అనే వ్యక్తి కోల్కటా పోర్ట్ ట్రస్ట్కి హెడ్గా రావడం, చైర్మన్గా రావడం జరిగింది. సో జనరల్గా ఈ కోల్కటా పోర్ట్ ట్రస్ట్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా పేరు మార్చారండి. ఒకప్పుడు కోల్కటా పోర్ట్ అని చెప్పేసి అనేవారండి. ఇప్పుడు ఆ కోల్కటా పోర్టుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని కూడా అంటారు. ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఏదైనా ఓల్డెస్ట్ పోర్ట్ ఉంది అంటే దట్ ఈస్ కోల్కటా పోర్ట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది దగ్గరగా 1870 నుంచి సో దీని యొక్క ఆపరేషన్ జరుగుతూ ఉందనే పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసి చదువుకోండి. ఓల్డెస్ట్ పోర్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అన్న ఒకటేనండి. సో ప్రజెంట్ దీనికేనండి, ఈ పేరు మార్చారు. అంతకుముందు ఓల్డ్ కోల్కటా పోర్ట్ అనేది, సో ఇప్పుడు న్యూ నేమ్ ఏంటి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోవాలి. ఇందాక చెప్పాం కదండి, భారతదేశంలో మొత్తం 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, రెగ్యులేట్ చేసేది సెంట్రల్ గవర్నమెంటు. సో చిన్నవి ఏదైతే మనకి మేజర్ పోర్ట్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ పోర్ట్స్ కానివ్వండి, దగ్గరగా 205 దాకా ఉన్నాయండి. వీటిని ఎవరు మానిటర్ చేస్తారంటే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ చేస్తూ ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి ఈ శాంతి నికేతన్ ఇన్ ద టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. సో మనకి వారసత్వ కట్టడాలు జాబితాలో యునెస్కో వాళ్ళు ఈ శాంతి నికేతన్ అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క, సో దీనికండి.
సో ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని స్థాపించడం జరిగింది, శాంతి నికేతన్ అనే ఒక యొక్క విశ్వవిద్యాలయం. సో దీన్ని టెంటేటివ్ లిస్ట్లోకి అంటే తాత్కాలిక జాబితాలోకి అంటే దీన్ని వారసత్వ సంపదలోకి లిస్ట్ చేసే ముందు పరిశీలక హోదా అని చెప్పేసి అంటారు. ఇంకా ఇవ్వలేదండి అంటే ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుంది, పరిశీలిస్తాము అని చెప్పేసి అలా లిస్టులో పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మన భారతదేశంలో ఇప్పటిదాకా ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో లిస్ట్ అయినవి మొత్తం 40 ఉన్నాయండి. సో ఈ 40ని కల్చరల్ లిస్ట్ అని, న్యాచురల్ లిస్ట్ అని, సో మనకి మిక్స్డ్ లిస్ట్ అని చెప్పేసి 3 కేటగిరీగా డివైడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగా చూస్తే మనము కల్చరల్ లిస్ట్లో 32 ఉన్నాయండి, న్యాచురల్ లిస్ట్లో 7 ఉన్నాయి, ఈ యొక్క మిక్స్డ్లో 1 ఉన్నాయండి. సో మొత్తం చూస్తే సో 40 అండి. 40 అనేది మన భారతదేశం నుంచి వారసత్వ కట్టడాలు ఎన్నుకోవాలి గుర్తించడం జరిగింది. ఈ ఒకటి ఏంటి సార్ అంటే మనకి సిక్కింలో కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో దాన్ని మిక్స్డ్ కేటగిరీ, మిక్స్డ్ అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్ రెండు మిక్స్ అయి ఉంటాయి. సో దాంట్లో మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని సో మనకి ఈ యొక్క మిక్స్డ్ కేటగిరీలో గుర్తించడం జరిగింది. సో వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే ధోల్వీరా కానివ్వండి, అదేవిధంగా మనకి రామప్ప టెంపుల్ కానివ్వండి, లాస్ట్ టైం మనకి 39, 40 వి కల్చరల్ లిస్టులోకి లిస్ట్ అవ్వడం జరిగిందండి. సో గుర్తుంచుకోవాలి ఆ పాయింట్ కూడా, ఇప్పటివరకు మొత్తం 40 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలా కాకుండా టెంటేటివ్ లిస్ట్ అని చెప్పేసి ఉందండి, అంటే తాత్కాలిక జాబితా అని చెప్పేసి అంటారండి. ఈ తాత్కాలిక జాబితాలో ఇప్పటివరకు మన భారతదేశం నుంచి 52 ఉన్నాయండి ఆ లిస్టులో, టెంటేటివ్ అంటే పరిశీలక హోదాలో ఉన్నటువంటివి 52 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షి టెంపుల్ కూడా టెంటేటివ్ లిస్టులోనే ఉండటం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోండి అండి. కల్చరల్ కేటగిరీస్లో మనం చదువుకుంటూ ఉంటాం ఇది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ క్వశ్చన్ మీకోసమే. సో మనకి ఏ రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా గుర్తు తెలియని మృతదేహాల కోసము డిఎన్ఏ డేటాబేస్ను రూపొందించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఏదైతే మనకి ఈ యొక్క చనిపోయిన వ్యక్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించడం కోసం ఈ యొక్క డిఎన్ఏ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు ఏ రాష్ట్రంలో అన్నారు. సో దీనికి సంబంధించిన సమాధానం అనేది మనం ఏవైతే మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో దాంట్లో మీకు ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవి ప్రతిరోజు మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ మనకంటూ ఒక నోట్స్ ఉండాలి, సో ఆ తర్వాతే ఏదైనా అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కేటాయించండి. రానున్న పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.